హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2 డైమెన్షన్ మీద 11th పార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నేను ప్రతి దాంట్లో ఈచ్ అండ్ టాపిక్కి ఒక హెడ్డింగ్ పెట్టాను ఫ్రెండ్స్, అంటే ట్రయాంగిల్స్లో డిఫరెంట్ పార్ట్సు, రెక్టాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్ అండ్ అదర్ ఫిగర్స్ అని పెట్టాను. అవి కాకుండా మిస్లీనియస్ ఇంకా వేరే డిఫరెంట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అడిగితే అవన్నీ ఈ పార్ట్లో నేను కవర్ చేశాను. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్. 2 డైమెన్షనల్కి 3 డైమెన్షనల్కి బేసిక్గా మనకి 3 డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్, 2 డైమెన్షనల్లో హైట్ ఉండదండి, 3 డైమెన్షనల్లో హైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేరు, రెక్టాంగిల్, సర్కిల్ దేంట్లోనూ హైట్ ఉండదండి, ఇక్కడ ప్రతి ఫిగర్లోనూ హైట్ ఉంటుంది. సెకండ్ వన్, ఇక్కడ నో వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఉంటుందండి. ఏ ఫిగర్కైనా వాల్యూమ్ మనకి ఏంటంటేనండి బేస్ ఏరియా ఇంటూ హైట్. నేను 3 డైమెన్షనల్, నెక్స్ట్ 3 డైమెన్షనల్ స్టార్ట్ చేస్తానంటే అప్పుడు చెప్పినప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటంటే రీకాస్ట్. రీకాస్ట్ అంటే మనము ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి మార్చినప్పుడు, ఇప్పుడు మన సర్కిల్ నుంచి ట్రయాంగిల్కి మార్చినా, ట్రయాంగిల్ నుంచి రెక్టాంగిల్కి మార్చినా, రెక్టాంగిల్ నుంచి స్క్వేర్కి మార్చినా, ఎలా మార్చినా పెరీమీటర్స్ ఈక్వల్గా ఉంటాయండి. P1 = P2 అవుతాయండి. ఇక్కడ మనం రీకాస్ట్ చేస్తే వాల్యూమ్స్ V1 = V2 ఈక్వల్గా ఉంటాయండి. నేను దీన్ని బేస్ చేసుకుని ఒక టూ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. A wire bent in the form of a circle of radius 4 centimeters is cut and bent in the form of a square. Then the ratio of area of the circle to the area of the square is. మళ్ళీ ఏమన్నాడండి, A1 = A2 అడిగాడండి. ఫస్ట్ A1 అంటే ఏంటండి, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే π r² = ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే A² అండి. దీని రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి ఏం ఇచ్చాడండి, ఏ వైర్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్, ఒక వైర్ అంటే సర్కిల్లో ఉందంటండి, దాని రేడియస్ 4 అంటండి, దాన్ని కట్ చేసి దేని కింద మార్చాడు, స్క్వేర్ కింద మార్చాడండి. ఇది స్క్వేరు సర్కిల్ ఇవి రెండు 2 డైమెన్షనల్ కాబట్టి P1 = P2 అవుతాయండి. సో అంటే 2πr = 4a అవుతాయండి. సో r = 4 కాబట్టి 2π × 4 = 4a. ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్ అండి, a = 2π. దేర్ ఫోర్ a1 = a2 అండి. a1 అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr². π × r అంటే 4 అండి, 4 × 4 = 2. A2 అంటే స్క్వేర్ అండి, స్క్వేర్ ఏరియా a² హియర్ a = 2π. సో a² అంటే 2π = 2π అండి. ఈ పై గెట్ క్యాన్సిల్, e4 2 గెట్ క్యాన్సిల్ అండి, 4 = π అండి ఆన్సర్. మీరు ఈ ప్రాబ్లంకి రేడియస్ 4 కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ మీరు 10 తీసుకున్నాం అనుకుందాం అండి, అప్పుడు కూడా పెరిమీటర్స్ ఈక్వలే కదండి. 2πr = 4a అండి, అంటే 2π, a అంటే 10 అండి, a. దేర్ఫోర్ a = 2, ఇందులో 2 టైమ్స్ అండి, 2 ఇందులో 5 టైమ్స్ అండి, ఎంత అవుతుందండి, 5π అవుతుందండి. ఇప్పుడు ఏరియా a1 = a2 ఏమవుతుందండి, సర్కిల్ ఏరియా πr², ఇక్కడ r అంటే 10 × 10 = 2, స్క్వేర్ a² అండి, స్క్వేర్ యొక్క ఏరియా a², ఇట్ మీన్స్ 5π × 5π అండి. 5π గెట్ క్యాన్సిల్, 5 ఇందులో 2 టైమ్స్ అండి, e5 ఇందులో 2 టైమ్స్ అండి, 4 = π అండి. మీరు ఈ ప్రాబ్లంలో మీరు రేడియస్ ఎంత తీసుకున్నా సరే ఆన్సర్ ఏమొస్తుందండి, 4 = π వస్తుందండి. ఇది ఈ ప్రాబ్లమ్ స్టాండర్డ్ పెట్టండి, ట్రై టు బై హార్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, వెన్ ఎ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్
It covers an area of 484 root 3 centimeter square. If the same wire is bent in the form of a circle, what area does it enclose? ఏమన్నాడండి ఈక్విలేటరల్ ఈ వైర్తో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేశామన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఇచ్చారండి? 484 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటండి? రూట్ 3/4 ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 484 రూట్ త్రీ క్యాన్సిల్ అండి. ఏ స్క్వేర్ 4 వెళ్తే ఇంటూ అవుద్దండి. దీని నుంచి 4 కామన్ ఇద్దాం అండి. 4 × 121 అండి. Therefore, A is equal to root of 4 × 4 × 121. 121 అంటే 11 × 11 అండి. మనకు ఒక 11 బయటకు వస్తుందండి, ఇక్కడ ఒక 4 బయటకు వస్తుందండి, 44 అండి. ఇప్పుడు చూడండి దీని పెరిమీటర్ ఏమవుతుందండి మనకి ఈ డయాగ్రామ్లో. చూడండి ఫ్రెండ్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సర్కిల్ ఇవి రెండు టూ డైమెన్షనల్ ఫిగర్సే కాబట్టి వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈక్విలేటరల్ పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు సర్కిల్ పెరిమీటర్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు 3a. సర్కిల్ పెరిమీటర్ ఇస్ హియర్ సర్కిల్ పెరిమీటర్ ఈజ్ 2πr. సో హియర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్. సో 3 × 44 ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 × r. 22 × 2 = 44. ఈ 44 గెట్ క్యాన్సిల్. So R is equal to 21. So area is equal to pi R square. It means 22/7 × 21 × 21. 3 times it means 66 × 21. 1386 centimeter square. Next friends, నేను ఒక టేబుల్ చెప్తాను. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. రేడియస్ సర్కిల్ గురించి అండి. సర్కిల్ యొక్క రేడియస్ ఆర్, పెరిమీటర్ 2πr, ఏరియా πr స్క్వేర్ అండి. ఇఫ్ సర్కిల్ యొక్క రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 అవుతుందండి, ఏరియా 154 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే రేడియస్ 14 అయితే పెరిమీటర్ 88 అవుతుందండి, ఏరియా 616 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. అదే రేడియస్ 21 అయితే పెరిమీటర్ 132 అవుద్దండి, ఏరియా 1386 అవుద్దండి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయిందండి? 2 times అయింది కాబట్టి పెరిమీటర్ కూడా 2 times అవుద్దండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిమీటర్ × 3 times అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా × 3 times అవుద్దండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత అండి? × 4 times అయింది కాబట్టి పెరిమీటర్ కూడా × 4 times అవుద్దండి, 176 అవుద్దండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 5 times అయింది కాబట్టి పెరిమీటర్ కూడా 5 times అవుద్దండి, 210 అవుద్దండి. బట్ ఏరియా అనేది అలా ఇక్కడ 5 times అయింది కాబట్టి ఏరియా 5 times అవ్వాలని రూల్ లేదండి. πr స్క్వేర్ 22/7 × 35 × 35 5 times అండి. 22 × 5 220 × 35 ఎంత అవుద్దండి? 3850 అవుద్దండి. అదే రేడియస్ 28 అయితే ఏరియా ఎంత అవుద్దంటేనండి? 2464 అవుద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లంలో హియర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21 అండి. ఇక్కడ మనకి ఈ వాల్యూ 1386 తెలియదు కాబట్టి πr స్క్వేర్ ఫార్ములా వేసామండి. అదే మనకి ఈ టేబుల్ కనుక మనకు గుర్తుంటే ఇయర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1386 అండి. దీని ఈ టేబుల్ ఎలా యూజ్ అవుద్దో నేను ఒక 2 problems మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఏరియా ఆఫ్ ఎన్ సర్క్యులర్ లెవెన్ ఈజ్ 2464 meter square. ఏ పాత్ 7 meter వైడ్ ఈజ్ లేడ్ అరౌండ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్. ఏరియా ఆఫ్ ఎన్, ఇప్పుడు చూడండి, ఇయర్ πr స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2464 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2464 ఏరియా రేడియస్ ఎంత ఉన్నప్పుడు అండి? 28 ఉన్నప్పుడు అండి. సో రేడియస్ ఇస్ ఈక్వల్ టు 28 అవుద్దండి. సర్క్యులర్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడికి 28 అన్నాడండి. మనకు ప్రాబ్లంలో ఏంటంటే ఏ పాత్ 7 meter వైడ్ ఈజ్ లేడ్ అరౌండ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే దీనికి చుట్టూరు ఇంకొక ఏమన్నారండి, ఈ పాత్ యొక్కది 7 అవుద్దండి,
ఇక్కడ నుంచి ఇక్కడికి 28 అవుద్దండి. మొత్తం ఇది ఎంత అవుద్దండి? 35 సెంటీమీటర్ అండి. సో ఇది ఏం ఫామ్ చేసిందండి? రింగ్ ఫామ్ చేసిందండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ అండి, అంటే ఈ ఏరియా కనుక్కోమన్నాడండి. పాత్ ఏరియా కావాలంటే ఏంటండి? పెద్ద సర్కిల్లో నుంచి చిన్న సర్కిల్ ఏరియా తీసేస్తే సరిపోద్దండి. పై కామన్ తీస్తే 35² - 25. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందండి, ఏం రాయొచ్చండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 22/7 ఇంటూ 35 + 20 63 ఇంటూ 35 - 28 7. ఈ 7 7 గెట్ క్యాన్సిల్. 22 ఇంటూ 63 ఎంత వస్తుంది అంటేనండి, 1386 మీటర్ స్క్వేర్ వస్తుందండి. ఓకేనండి, మనకి ఏరియా 2464 ఇచ్చాడండి. ఇది అకార్డింగ్ టు టేబుల్ 2464 ఎక్కడ వస్తుందండి? రేడియస్ 28 దగ్గర వస్తుందండి. కాబట్టి మనం ఈజీగా రేడియస్ 28 అని ఇస్తామండి. ఇక్కడ ఒక 11 7 మీటర్ వైడ్తో ఇంకొక సర్కిల్ డ్రా చేశానట. సో ఆ సర్కిల్ యొక్క రేడియస్ 35 అవుతుందండి. రింగ్ ఫామ్ అయ్యింది. పాత్ ఏరియా కావాలంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎన్ సర్కిల్ ఈజ్ 220 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ డయామీటర్ సర్కంఫరెన్స్. హియర్ 2πr = 220 అండి. హియర్ 220 ఎక్కడ వచ్చిందండి మనకి? హియర్ 220 ఎక్కడ వచ్చిందండి? రేడియస్ 35 దగ్గర వచ్చిందండి. సో హియర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 35 అండి. మనకు డయామీటర్ కావాలి కాబట్టి 2r అండి, అంటే 2 × 35 70 సెంటీమీటర్స్ అండి. నెక్స్ట్ ఇంకొక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇఫ్ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎక్స్ టైమ్స్, దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనే స్క్వేర్ అనుకున్నామండి, సైడ్ ఏ. ఇక్కడ డయాగ్నల్ ఏసీ అవుద్దండి. ఏసీ లెంత్ ఏమవుద్దండి? రూట్ టూ ఏ. అప్పుడు ఏరియా ఏంటండి? d² / 2 అండి. సో d² / 2 అంటే √2² / 2. ఎంత అవుతుందండి? 2a² / 2. 2 గెట్ క్యాన్సిల్, a² అయిందండి. ఇంకొక స్క్వేర్ తీసుకుందామండి. ఇక్కడ డయాగ్నల్ ఇంక్రీజ్డ్ బై ఎక్స్ టైమ్స్ అండి. సో ఇక్కడ డయాగ్నల్ ఏమవుతుందండి? √2ax అవుద్దండి. సో అక్కడ ఏరియా ఏమవుద్దండి? d² / 2 అండి. ఇట్ మీన్స్ √2ax² / 2. ఇట్ మీన్స్ 2a² x² / 2. హియర్ 2 గెట్ క్యాన్సిల్, a² x² అండి. ఏరియా ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయిందండి? x² టైమ్స్ మల్టిప్లై అయిందండి. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ని ఎక్స్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుద్దండి? x² టైమ్స్ ఇంక్రీజ్ అవుద్దండి. నెక్స్ట్, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎనీ 2-డైమెన్షనల్ ఫిగర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఎక్స్ పర్సెంట్, ఇట్స్ పెరిమీటర్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై 10%. ఇప్పుడు ఏంటంటేనండి, ఏదైనా 2-డైమెన్షనల్ ఫిగర్, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకున్నా, రెక్టాంగిల్ తీసుకున్నానండి, ఒక సైడ్ని అన్ని సైడ్ని 10% పెంచితే అంటండి, పెరిమీటర్ కూడా ఎంత పర్సెంట్ అయితే పెంచామో అంత పర్సెంట్ పెరుగుద్ది అంటండి. ఎంత పర్సెంట్ తగ్గిస్తే పెరిమీటర్ కూడా అంత పర్సెంట్ తగ్గుద్ది అంటండి. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ 10 తీసుకుందామండి, అన్ని 10 10 10 10 అండి. పెరిమీటర్ P1 ఏమవుద్దండి? 4a 4 × 10 40 అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం a = 10 కదండి, దీన్ని మనం 10% ఇంక్రీజ్ చేసామండి, అంటే 11 అవుద్దండి. అప్పుడు P2 ఏమవుద్దండి? 4a అవుద్దండి. 4 × 11 = 44 అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి? 4 పెరిగిందండి. దేని మీద పెరిగిందండి? 40 మీద పెరిగిందండి. 10 10 ఎంత పర్సెంట్? 4 అనేది 40లో 10% అండి. నేను ఇది పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను సైడ్ ఈచ్ సైడ్ని నేను 10% పెంచితే పెరిమీటర్ ఎంత పెరిగిందండి? 10% పెరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ 10
టెన్ బెర్త్ అండి, 20 లెంత్ తీసుకున్నాను అండి. పెరిమీటర్ ఏమవుతుందండి? 2 ఇంటూ L ప్లస్ B అండి. అంటే 2 ఇంటూ 20 ప్లస్ 10, 30, 60 అయిందండి. నేను లెంత్ని 10% డిక్రీజ్ చేశానండి, అంటే 18 అవుద్దండి. బ్రెత్ని కూడా 10% డిక్రీజ్ చేశానండి. వీని కూడా నేను 10% డిక్రీజ్ చేస్తే 10% 10 లో 10% 1 అండి. సో 10 - 1 = 9 అయ్యిందండి. బిఏమో 9, L ఏమో 18 అండి. ఇక్కడ న్యూ పెరిమీటర్ 2 ఇంటూ L ప్లస్ B ఏమవుద్దండి? 2 ఇంటూ 18 ప్లస్ 9 అండి. 18 ప్లస్ 9 27 అండి. 27 ఇంటూ 2 54 అండి. ఇక్కడ 60 ఉన్నదల్లా 54 అయిందండి. ఎంత తగ్గిందండి? 6 తగ్గిందండి. ఎంత మీద తగ్గిందండి? 60 మీద తగ్గిందండి. సో 10 అండి. ఎంత అండి? 10% అండి. 60 ఆన్ 60, 60లో 10 టైమ్స్ అండి. 100లో 10 టైమ్స్ అండి. 2 ఎంత తగ్గిందండి? 10% తగ్గిందండి. ఇక్కడ నేను లెంత్ 10% తగ్గించానండి, బ్రెత్ కూడా 10% తగ్గించానండి. సో పెరిమీటర్ నాకు ఏమైందండి? 10% డిక్రీజ్ అయిందండి. నెక్స్ట్, ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై y పర్సెంట్, ఇట్స్ డయాగ్నల్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై y పర్సెంట్ అండి. ఇప్పుడు ఎనీ క్వాడ్రిలేటరల్ తీసుకోండి, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్, ట్రపీజియం, ఏ క్వాడ్ర, ఎనీ ఫోర్ సైడెడ్ ఫిగర్ తీసుకుంటానండి, దాని సైడ్స్ ఈచ్ ఆల్ సైడ్స్ అండి, అన్ని సైడ్స్ y పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే ఎంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్, y అయినా 10 అయినా x అయినా a అయినా ఎంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేస్తావో డయాగ్నల్ కూడా అంతే పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ఇంకా నెక్స్ట్ ఈ 2 డైమెన్షనల్ మీద నేను ఒక 2 డైమెన్షనల్ మీద నేను 30 to 40 ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ 30 to 40 ప్రాబ్లమ్స్ డిఫరెంట్, ఇప్పటి వరకు నేనైతే ఏ అయితే ఫార్ములాస్ చెప్పానో ఈచ్ అండ్ ప్రతి ఫార్ములా నేను అందులో కవర్ అయ్యేటట్టు చూస్తాను ఫ్రెండ్స్. ఈ అన్ని వీడియోస్తో పాటు దాన్ని కూడా వాచ్ చేయండి. అప్పుడు మీకు 2 డైమెన్షనల్ మీద 100% గ్రిప్ దొరుకుతుంది, 100% గ్రిప్ దొరుకుతుంది. అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు థ్యాంక్స్.